ఎలా ఉన్నారు సార్? బేబీల్ షుగర్ రాలేదు. నేను వచ్చేసిందేమో అనుకున్నాను. రఫ్లీ ఒక 150 ఆ రకంగా హీరోగా ఛాన్స్ పోయింది. ఇక మళ్ళీ చేయలే. కానీ మీరు రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఎన్ని చేస్తున్నారు సార్? అప్పుడు చాలా చేసి ఇప్పుడు కలుస్తారా సార్ ఆయన? అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. వాట్ ఈస్ ద రీజన్ వై ఐ కుడ్ కంటిన్యూ యాజ్ ఎ హీరో? అచ్చా, నేను చెప్పి కరెక్టే అదే. సరే తెరలే, అదొకటి మైనస్. దానివల్ల నన్ను ఎవరు ఒక హీరో అన్న భావనతో కన్సిడర్ చేసేవారు కాదు. మీ బొట్టు చూస్తే డౌట్ వచ్చింది సార్, ఎందుకు అట్లా బొట్టు పెట్టుకుంటే నేను చాలా మంచివాని అని చెప్పి చెప్పడమా? ప్రపంచాన్ని 150 సినిమాలు చేసినారు, చాలా సీరియల్లు చేసినారు. మీరు లొకేషన్ లో పోయినప్పుడు పలాన అమ్మాయి అందంగా ఉంటుంది, మనసు మీతో కూడా చెప్పాను. నిజంగా శైలజ గారు చాలా అదృష్టవంతులు సార్. అలా ఎందుకు అనుకోవడం? నేను అదృష్టవంతురాలను, అదృష్టవంతుని అనుకోవద్దు. అమ్మ, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్ నన్ను. మీరు మైనస్ లో ప్లస్ చెప్తున్నారు. ఇది మైనసే. ఈ ప్రపంచంలో మనం ఏది ఇచ్చినా తిరిగి తీసుకోవచ్చు, కానీ మాట అన్నది అన్న తర్వాత తిరిగి తీసుకోవచ్చు. సార్ ఉన్నప్పుడు అడిగేవారట, అమ్మా సుధాకి తీసుకున్నావా? ఎస్పీపీ గారు, వాళ్ళ గారు లాస్ట్ మాట్లాడారా మీరు ఆయన తో? మాట్లాడింది సినిమా ఇండస్ట్రీకి రాకముందు. అక్కడ ఎలాగైనా ఉండాలి, బికాస్ అప్పుడు ఇండస్ట్రీ అంతా అక్కడే ఉండడం. ఒక 4 ఇయర్స్ తాజ్ కోరమాండల్లో పనిచేశాను హోటల్లో. మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న ప్రాబ్లమ్స్ని అద్భుతంగా చిత్రీకరించి దాన్ని మానసికంగా అంతలా గట్టిగా పిండగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి. ఇప్పటికీ ఈ రోజు ఈ క్షణం వరకు సాంగ్ షూటింగ్ అంటే జ్వరం వచ్చేస్తుంది. కోరిక లేవంటే బాగా అలసిపోయి అలసిపో. హలో అమ్లు, ఆర్ యు బిజీ, ఫ్రీ, 2 మినిట్స్, కెన్ యు టాక్? దిస్ ఇస్ ద గ్రేట్ సతన్న ఆఫ్ తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ. మన సుధాకర్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంటర్వ్యూకి వచ్చాను. ఆయన కాదండి, ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన వచ్చినప్పటి నుంచి ఏది అడిగితే అది అబద్ధం. పైగా ఎవరైనా హీరోయిన్ గురించి మాట్లాడితే చెప్పట్లేదు. ఓకే ఓకే అండి. అమ్మ సార్.